ఇక డిటైల్స్ లోకి వెళ్తే చేవేలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పోరాట యోధుడిగా అభివర్ణించారు జీజూరు పోరాట యోధుడు హీరో ప్రదేశ్ అధ్యక్ష బండి సంజయ్ కుమార్ అంటూ సంబోధించిన అమిత్ షా తన ప్రసంగంలో పలుమార్లు సంజయ్ పేరును ప్రస్తావించారు సంకల్ప సభలో స్పెషల్ అట్రాక్షన్ గా బండి సంజయ్ మారారు అయినా సంజయ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా బహిరంగ చప్పట్లతో మార్మోగింది బండి సంజయ్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన అమిత్ షా బీజేపీ కార్యకర్తల అరెస్ట్లు జైలుకు భయపడబోరని స్పష్టం చేస్తూనే తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని సంకేతాలు పంపారు అదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి అమిత్ షా గట్టి హెచ్చరికలు పంపారు మరోవైపు సభలో బండి సంజయ్ ప్రసంగిస్తున్నంత సేపు వేలాది మంది జై బీజేపీ జై జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు బహిరంగ సభలో అడుగుపెడుతూనే బండి సంజయ్ భుజం తట్టి అమిత్ షా ప్రోత్సహించారు వెళ్ళేటప్పుడు భుజంపై చెయ్యి వేసి వెన్ను తట్టారు బహిరంగ సభను విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన మాజీ మంత్రి చంద్రశేఖర్ను అమిత్ షా శాలువతో సన్మానించారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డిని పరిచయం చేయడంతో ఆయనను సైతం అమిత్ షా అభినందించారు పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం ఉచిత విద్యను అందిస్తాం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటాం నిరుపేద ప్రజలందరికీ ఇండ్ల నిర్మాణం చేపడతాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి ఈ రాక్షస రాజ్యాన్ని ఈ కుటుంబ రాజ్యాన్ని ఈ నియంత ప్రభుత్వాన్ని కూకటి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసికట్టుగా వస్తున్నా మమ్మల్ని ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ జైల్లో భయపడడం పోలీస్ కేసులో భయపడడం లాఠీ దెబ్బలకు భయపడడం రామరాజ్య స్థాపించేవారు కూడా కష్టపడి అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చింది మీ అందరికీ రెండు చేతులు చూడించి దండాలు అర్పిస్తూ ముగిస్తాను భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం చెవెల్లా వాళ్ళు ఇతనే సమయకే బాధ ఆయా హూ तेलंगाना में भाजपा सरकार बनानी है या नहीं बनानी है तो ऐसी आवाज से नहीं बनती है मोदी जी दिल्ली में है वहां तक आवाज जानी चाहिए मेरे साथ दोनों हाथ उठाइए अंत तक सभी लोग उठाए विजय के संकल्प की मुट्ठी बिंचे और प्रचंड आवाज से बोलिए भारत माता की भारत माता की मंच पर उपस्थित हमारे जुझारू प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी मेरे मित्र और केंद्रीय मंत्री श्रीमान किशन रेड्डी जी ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और ज्वाइनिंग कमिटी के अध्यक्ष श्री इटेला राजेंद्र जी